నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కేంద్ర బడ్జెట్ పై వ్యాపార వాణిజ్య వర్గాల హర్షం దేశాన్ని అగ్రపథాన నిలుపుతుందని ఆశాభావం కేంద్ర బడ్జెట్ మొత్తం గోల్మాల్ గోవిందం అన్ని వర్గాలకు గుండు సున్నా పెట్టారని కేసీఆర్ విమర్శ ఆర్థిక లోటున్నా పన్నులు పెంచలేదన్న నిర్మల కరోనా వేళ ప్రధాని భారం మోపొద్దన్నారని వెల్లడి చైనాకు కళ్ళెం వేసేందుకు రక్షణ బడ్జెట్ పెంచిన కేంద్రం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో నావికాదళానికి పెద్దపీట రామానుజ సహస్రాబ్ది సమారోహానికి నేడు అంకురార్పణ 12 రోజులు వైభవంగా జరగనున్న వేడుకలు సమ్మిళిత అభివృద్ధి ప్రపంచస్థాయి మౌలిక వస్తువులు కల్పనే లక్ష్యమంటూ కేంద్రం తెచ్చిన బడ్జెట్ను పరిశ్రమ వ్యాపార వర్గాలు ఆహ్వానించాయి. జలవనరుల అనుసంధానం, రహదారి, వాయు మార్గాలను కలిపేందుకు చేస్తున్న ప్రయత్నం వల్ల రవాణా ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. దీర్ఘకాలంలో బడ్జెట్ మంచి ఫలితాలు ఇవ్వనుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేశాయి. 2021-22 తో పోలిస్తే సుమారు 174,000 కోట్లు అధికంగా 39,44,909 కోట్ల రూపాయల అంచనాలతో 2022-23 వార్షిక పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రెవెన్యూ రాబడులు 22,04,422 కోట్లు వస్తాయన్న ఆర్థిక మంత్రి మూలధన రాబడుల కింద 17,40,487 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వ్యయానికి సంబంధించి రెవెన్యూ ఖాతా కింద 31,94,663 కోట్లు, మూలధన ఖాతా కింద 7,50,246 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. రెవెన్యూ లోటు 3.8% ఉంటుందన్న ఆర్థిక మంత్రి ద్రవ్య లోటు 6.4% చేరి 16,61,196 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. 2022-23లో మూలధన వ్యయం 10,68,000 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇది జీడీపీలో 4.1% ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి అత్యధికంగా 385,370 కోట్లు కేటాయించారు. రవాణా శాఖకు 351,851 కోట్లు ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 334,339 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించేందుకు 120,000 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ను పరిశ్రమ వ్యాపార వర్గాలు ఆహ్వానించాయి. మౌలిక సదుపాయాల కల్పన, ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ, స్థానిక తయారీని ప్రోత్సహించడం వంటి వాటిపై కేంద్రం దృష్టి సారించిందని బజాజ్ అలియాన్స్ ఇన్సూరెన్స్ ఎండీ తపాన్ సింగల్ అన్నారు. బీమా సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. బడ్జెట్లో వృద్దితో పాటు ఉద్యోగ కల్పనకు సమ ప్రాధాన్యత కల్పించారని ముతూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందని వేదాంత గ్రూప్ సీఈఓ సునీల్ గల్ అభిప్రాయపడ్డారు. కేంద్ర పద్దుతో దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరగడానికి దోహదపడుతుందని మహేంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జిజిరికర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ వృద్ధిని ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని విక్రమ్ సోలార్ ఎండీ జ్ఞానేష్ చౌదరి తెలిపారు. ఈ బడ్జెట్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు వరం లాంటిదని ఐడీబీఐ బ్యాంక్ ఎండీ రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. సాంకేతిక రంగంలో దేశాన్ని గ్లోబల్ హబ్ గా నిలబెట్టే విధంగా బడ్జెట్ ఉందని నాస్కామ్ పేర్కొంది. వైద్య రంగ నిపుణులు మాత్రం బడ్జెట్ పై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక డిమాండ్లను పరిష్కరించడంలో బడ్జెట్ విఫలమైందని ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఆరోపించారు. వైద్య రంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. టూరిజం సెక్టర్ని, హాస్పిటాలిటీని మరికొంచెం బూస్ట్ చేసి ఉండాల్సింది. ఓవరాల్గా హెల్త్ బడ్జెట్లో వాళ్ళు ఎక్స్ట్రా ఎలొకేషన్ చేసి ఉంటే బాగుండు, ఇంకొంచెం బెటర్గా ఎలొకేషన్ చేసి 3%కి తీసుకొచ్చి ఉంటే బాగుండు అనేది అందరి అభిప్రాయం. ఫార్మా సెక్టర్ చూస్తే కనుక పెద్దగా ఎక్కువగా ఏమి గైడ్లైన్స్ వరకు ఎక్కువ ఇవ్వలేదు. కొన్ని మాత్రమే ఇచ్చారు. ఒకటి ఇంపోర్టెడ్ కెమికల్స్ని కస్టమ్ డ్యూటీ తగ్గించాలి, మెథనాల్ మీద కానీ ఇలాంటివన్నీ, అది వెల్కమింగ్ స్టెప్ సార్. ఈ ఎస్సీజెడ్సీ దీని మూలంగా కానీ లేకపోతే ఇంకా ఇంపోర్ట్ ఆఫ్ కెమికల్స్ తగ్గటం మూలంగా కానీ, తర్వాత లాజిస్టిక్ తగ్గటం మూలంగా కానీ, దీని మూలంగా అయితే కనుక ఇంకా గ్రోత్ బాగుంటుంది.
బడ్జెట్లో కొన్ని వస్తువులపై సుంకాలు తగ్గించి కొన్నింటిపై పెంచడం ద్వారా దేశంలో తయారీని పెంచడానికి దోహదపడుతుందని జాదవ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజితవరే చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ను కలగూరగంపక కోల్కతా ఆర్థికవేత్తలు అభివర్ణించారు. సూక్ష్మ స్థూల పరిశ్రమల అవసరాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నించిందన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి పన్ను మినహాయింపులు లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 5G రోల్ అవుట్ తో పాటు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఐటీ అండ్ నాట్ ఓన్లీ దాట్ డేటా సెంటర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చి సోలార్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ కూడా మాక్సిమం లెండింగ్ పెడతాం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఇండియాలో బ్యాండ్విత్ తక్కువ ఉండటం వల్ల పవర్ బ్రేక్స్ ఉండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాకి బాగా పెనిట్రేట్ అవ్వలేదండి. ఇప్పుడు సోలార్ గ్రీన్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ మీద డేటా సెంటర్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాం వల్ల ఈ 5G రోల్ అవుట్ చేయడం వల్ల ఎక్కువ ఎన్హాన్స్ స్పెండింగ్ ఆన్ రూరల్ కనెక్టివిటీ వల్ల డెఫినెట్లీ ఐటీ విల్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంట్రీ అండి. ఒక ఎంటర్ప్రెన్యూర్కి డైరెక్ట్గా ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అనే దానికన్నా కూడా టాప్ ప్రయారిటీ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీళ్ళిచ్చారు. 20,000 కిలోమీటర్లు రైల్ నెట్వర్క్ వేస్తామన్నారు. అలాగే NH నెట్వర్క్ 25,000 కిలోమీటర్స్ వేస్తామంటున్నారు. ఎప్పుడైతే ఈ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మనకి బెటర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ మనకు ఆటోమేటిక్ దొరుకుతాయి. వీళ్ళు ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ విత్ గ్రోత్ ఓరియంటేషన్ తీసుకెళ్లిపోయారు. బడ్జెట్ పూర్తిగా నిరాశపరచినప్పటికీ వ్యక్తిగతంగా వేతన జీవులకు మాత్రం మొండి చేయి చూపడం పరిశ్రమ వర్గాలను కూడా కొంత నిరాశకు గురిచేసింది. చైనా దుందుడుకు చర్యలకు కళ్లం వేసేందుకు కేంద్రం రక్షణ రంగం బడ్జెట్ను భారీగా పెంచింది. ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో జాగంతో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో నావికాదళానికి పెద్దపీట వేసింది. ఎప్పటిలానే వాయుసేన ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన క్యాపిటల్ బడ్జెట్లో సింహభాగం దక్కించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో దూకుడుకు చెక్ పెట్టాలనే వ్యూహంతో రక్షణ రంగానికి 2022-23 వార్షిక బడ్జెట్లో కేంద్రం మొత్తం 5.25 లక్షల కోట్లు కేటాయించింది. గతేడాది కంటే 9.82% పెంచింది. రక్షణ దళాలు చెల్లించే పింఛన్ల మొత్తం కూడా 3% వరకు పెరిగింది. రక్షణ బడ్జెట్లో దళాల జీతాలు, రేషన్, నిర్వహణ ఖర్చులు, పింఛన్లు వంటి వ్యయాలు పోను ఆయుధ కొనుగోళ్లకు వెచ్చించేదారని మూలధన కేటాయింపులు అంటారు. ఈ కేటాయింపులను 12.82% పెంచి 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వీటిలో వాయుసేనకు ఈసారి మూలధన బడ్జెట్ 56,851 కోట్లు, నావికా దళానికి 47,595.99 కోట్లు దక్కాయి. సైన్యానికి 32,102 కోట్లు మాత్రమే కేటాయించారు. చైనా నావికాదళం వద్ద సంఖ్యపరంగా చూస్తే ప్రపంచంలోని అత్యధిక నౌకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదేశం హిందూ మహాసముద్రంలో కూడా క్రమంగా కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో డ్రాగన్కు అడ్డుకట్ట వెయ్యాలంటే భారత నావికాదళం అధునాతన సామర్థ్యాలను తప్పనిసరిగా అందిపుచ్చుకోవలసి ఉంటుంది. సామర్థ్యాలను పెంపొందించే దిశగా కేంద్రం కేటాయింపులు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా గతేడాది రక్షణ బడ్జెట్లో కేటాయించిన మొత్తాలను నావికాదళమే అత్యధికంగా వినియోగించుకుంది. వాయుసేనకు కేటాయించిన మొత్తంలో కేవలం 70% మాత్రమే వాడుకోగా సైన్యానికి కేటాయించిన దానిలో కేవలం 40% మాత్రమే వాడుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఆర్మీకి కోత పెట్టారు. మరోవైపు భారత త్రివిధ దళాల్లో అత్యధికంగా దేశీయంగా వృద్ధి చేసిన ఆయుధాలను నావికాదళమే వాడుతోంది. భారత్ న్యూక్లియర్ సబ్మెరైన్లు, విమాన వాహక నౌకలు, టార్పెడోలు, ఇలా పలు రకాల ఆయుధాలను దేశీయంగా తయారు చేసి నావిక్కి అందిస్తోంది. తాజాగా బడ్జెట్లో ఆయుధ కొనుగోళ్లకు కేటాయించిన మొత్తంలో 68% దేశీయ కొనుగోళ్లకే వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన దళాలతో పోలిస్తే నావికాదళానికి కేటాయింపులు పెంచితే నిధులను దేశీయంగా అధికంగా వెచ్చించేందుకు అవకాశముంది. రక్షణ రంగ పరిశోధన సంస్థ DRDOకు కూడా ఈసారి బడ్జెట్ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గతంతో పోలిస్తే 5.3% పెంచి 11,981.81 కోట్లను కేటాయించారు. రక్షణ రంగ పరిశోధనలకు ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్లకు, విద్యావేత్తలకు కూడా అవకాశం కల్పించారు. 7 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలకు 3,810 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ను గోల్మాల్ గోవిందంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు దక్కింది గుండుసున్నారనని ఘాటుగా విమర్శించారు. ఏ వర్గానికి మేలు చేయక కేవలం మోదీ కురసబుద్దితో గుజరాత్కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏది ఇవ్వడం లేదన్న కేసీఆర్ ఈ విషయంలో మోదీకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటేనని ఎద్దేవా చేశారు.
కేంద్ర వార్షిక బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. సబ్బండ వర్గాలకు కేంద్రం రిక్తహస్తం చూపిందని ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఉద్దీపన లేకపోగా ఉపాధి అవకాశాలు ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు. అన్నింటా కోత విధించడం ద్వారా పేదలు సామాన్యులపై ఉన్న చిత్తశుద్దిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. చాలా దారుణమైనటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా వంచింది. ఎందుకంటే బడ్జెట్లో అందరికీ గుండుసున్నా వాటి కల్లా డొల్లా ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవరికి ఏం లేదు. దాంట్లో పేద ప్రజలకైతే గుండుసున్నా 38-40 కోట్లు ఉండే ఎస్సీ ఎస్టీల కలిపి వాళ్ళ సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,800 కోట్లు. ఒక మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే మనకి దళిత బంధు వేరే, ఇక చాలా ఉంటాయి వేరే. అవి కాకుండా 33,611 కోట్లు అది గిరిజనుల పట్ల దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. దాన్ని ఎందుకు వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఎల్ఐసి అంతర్జాతీయంగా ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద బీమా కంపెనీలకు మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా, వాళ్ళకి లాభం చేస్తారా? చెప్పిన నల్లధనం దేలే, ఉల్టా బ్లాక్ మనీ వాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు. తెలంగాణలోని మిషన్ భగీరథకు 40,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే 60,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2022 కల్లా చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేసీఆర్ అనుమతించని క్రిప్టో కరెన్సీపై పన్ను వేయడం ఏ మేరకు సబబని విమర్శనాస్త్రాలు సంధించారు. మహమ్మారి పిడిచి తర్వాత డెవలప్ అవర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రేట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది హెల్త్ బడ్జెట్ పైసా పెంచలేక కొద్దిగా తగ్గించారు. అంటే మరి దేనికి చేసినట్టు వీళ్ళు? సాంఘిక సంక్షేమం లేదు, రైతు సంక్షేమం లేదు, పేదల సంక్షేమం లేదు, నిరుద్యోగ సమస్య మీద లేదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎడ్యుకేషన్ రూపాయి పెంచలే. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మత పిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు. భారతీయ జనతా పార్టీ ఇది కొట్టుకు ఇది కనబడుతుంది. క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా అఫీషియల్ ఈ దేశంలో? అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినా ఇవ్వాలి 30% ట్యాక్స్ వసూలు చేస్తాను. 35,000 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతులకు ఇచ్చిన బహుమతి ఇది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలీ వేసుకుని బతికే ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మీరు అయిందా? రైతుల పెట్టుబడి రెట్టింపు చేస్తారు. ఎరువుల ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి పెట్టుబడి రెట్టింపు చేసింది తప్ప రైతుల ఆదాయం రెట్టింపు చేయలే. బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్న ముఖ్యమంత్రి ఈ విషయంలో కేంద్రానికి చెప్పడం దండగేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. గడిచిన 8 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి 42,000 కోట్లు వచ్చాయన్న కేసీఆర్ ఇది ఒక్క రైతు బంధుతో సమానం కాదని వ్యాఖ్యానించారు. మిగులు జలాలు సాకుతో నదుల అనుసంధానం అంటోన్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నదుల అనుసంధానం సిగ్గుచేటు, ప్రభుత్వం సిగ్గుపడాలి. గోదావరి కృష్ణ అనుసంధానం ఏమి బొందా చేస్తా? ఎట్లా చేస్తావా? నాకు అర్థం కాదు. ఏం పద్ధతి నీ ప్రాతిపదికేంది? ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం చేస్తాను? ఇక్కడ ఎంటర్ అయిన గోదావరిలో వచ్చే ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాలకే ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పు ఉంది. గోదావరి నువ్వు కొంచెం కావేరి నదులు ఎట్లా కలుపుతావు? గోదావరిలో నీళ్లు ఉన్నాయనుకుందా దాబా నువ్వు అన్నట్టు ఉంటే మరి తెలంగాణ పంపించిన ప్రతిపాదనలు ముడికింద పెట్టుకుని ఎందుకు కూర్చున్నావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తావు? ఇవాళ పెట్టుకుని పంటరాట కావేరి గలుపుతాడు ఈ మొగోడు. వాట్ ఆల్ హ్యాస్ కమ్ ఇన్ ద ఆల్ 8 ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ శాఖల ద్వారా పెట్టే ఖర్చు అన్నట్టు 42,000 కోట్లు 8 ఏళ్ల వచ్చింది. ఓ మనం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంది. క్షుద్రశక్తుల తరహా సామాజిక మాధ్యమాల్లో గుజరాత్ నమూనా అంటూ ప్రచారం చేసుకుని దేశ ప్రధానైన మోదీ పాలన తేలిపోయిందని కేసీఆర్ విమర్శించారు. సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహానికి శంషాబాద్లోని ముచ్చింతల్ దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి 12 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు జియర్ ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. చిన్నజీయర్ స్వామి స్వయం పర్యవేక్షణలో జరగనున్న సమతామూర్తి విగ్రహావిష్కరణకు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ జరగనుంది. దేశ విదేశాల నుంచి భక్తుల రాకతో పాటు రాష్ట్రపతి, ప్రధాని సహా ముఖ్య అతిథులు హాజరు కానున్న ఈ ఉత్సవాలకు ప్రభుత్వం 7,000 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కుల
కులమతాలకు అతీతంగా సమానత్వ సిద్ధాంతానికి పాటుపడిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీ రామనగరం ముస్తాబైంది. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న ఈ వేడుకల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. స్వయంగా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ సహస్రాబ్ది వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది. 108 దివ్య దేశాల ప్రతిష్టాపన, కుంభాభిషేకం, స్వర్ణమయ్య శ్రీ రామానుజ ప్రతిష్ట, సమతామూర్తి లోకార్పణ జరగనుంది. ఈ 12 రోజుల మహాక్రతువులో ప్రధానమైన యాగశాలలో యజ్ఞాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1035 కుండాలలో మహాయజ్ఞం జరగనుంది. ఈ మహాయాగాన్ని నిర్వహించేందుకు 5000 మంది ఋత్వికులు ఆశ్రమానికి చేరుకున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక సహా అమెరికా నుంచి వచ్చారు. యాగానికి అవసరమైన 10,000 పాత్రలను రాజస్థాన్ నుంచి తెప్పించారు. యాగశాలను వాలంటీర్లు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో సేవలందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12,000 మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలందించనున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 20 జిల్లాలు సహా మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు. యాగశాల, సమతామూర్తి విగ్రహం, ఆహారశాలలు, మరుగుదొడ్లు వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవలు అందించనున్నారు. శ్రీరంగం నుంచి వచ్చినాను. ధనుర్మాసం ఫుల్గా మాకు ఆచార్యులు స్వామి చిన్నజీర్ స్వామి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత పెద్దదిగా ఉందని మేము ఆగస్టు నుంచే బాడుకిల్లు తీసుకున్నాం. ఇక్కడ యజ్ఞశాలలో మాకు సేవ ఇచ్చినారు. జంబా నుంచి లక్ష్మి లీడర్ గారు తీసుకొచ్చారు మమ్మల్ని అందరినీ. యాగశాలలో పడింది ముగ్గులు వేయడము, మాకు చాలా బాగుంది. మాకు స్వామివారు అంటే ఇష్టం కదా, గురువు కదా. మాది వినుకొండ, పార్టీ మెంబర్స్ వచ్చాం. ఇంకా ఏమి స్టార్ట్ కాకముందే మాకు పరమ పదాన్ని చూపించాడు మన స్వామివారు. అలాంటి పరమ పదాన్ని భూలోకానికి తెచ్చిన ఘనత మన స్వామివారిదే. ఎక్కడైనా సేవ చేయడానికి ముందలుండి ఫస్ట్ నుంచి కూడానండి, ఎన్నో ఏళ్ల క్రితం తిరుపతిలో యజ్ఞం చేసినప్పుడు కూడా మేము ఉన్నామండి. సంవత్సరం పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వెళ్ళాము. అప్పుడు అలాగే వైభోగం చూసాము, ఇప్పుడు సేవ చేయడానికి రెడీగా ఉన్నామండి. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5:00 సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. బుధవారం నుంచి ఉత్సవాల్లో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 5:00 నుంచి 1/2 పాటు విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి 9:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. రామానుజాచార్య ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు విశిష్ట అతిథులుగా రానున్నట్లు శ్రీ చిరజీయర్ స్వామి వెల్లడించారు. సామాన్యుల నుంచి ధీమానీల వరకు అన్ని రకాల సేవలను అందిస్తూ సమతామూర్తి స్ఫూర్తిని ఆవిష్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతో పాటు సహస్రాబ్ది వేడుకలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 7,000 మంది పోలీసులు సమతామూర్తి కేంద్రంలో 24 గంటల పాటు పహారా కాయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పోలీసులు పూర్తిగా సమతామూర్తి కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత, భక్తుల సేవ కార్యక్రమాలపై పోలీసులు, ఉన్నతాధికారులు, సిబ్బందితో సమీక్షించిన చిన్నజీయర్ స్వామి పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయం సుమారు 6 గంటల దగ్గర నుంచి ప్రారంభిస్తే ఎవ్రీడే మధ్యాహ్నం 1 గంట దాకా యజ్ఞశాలల లోపల కార్యక్రమాలు ఉంటాయి. దానికి ప్రతిరోజు కొందరు యజమానులుగా వస్తుంటారు. వారందరినీ కూడా అక్కడ యాగశాలకి చుట్టూ కూర్చోబెట్టి వారి సంకల్పాలు అవి చెప్పి హోమాలు అవి చేస్తారన్నమాట.
సాయంకాలం వేళల్లో మళ్ళీ 4 దగ్గర నుంచి ఆరంభమవుతుంది యాగశాలలో. రాత్రి సుమారు 8:30 దాకా జరుగుతుంది హోమ కార్యక్రమం. This is most of the days the regular activity. సమాజంలో ఉండేటటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అధికారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అలాంటి వారిలో అవకాశం ఉండే వాళ్ళందరినీ కూడా ఆ సాయంకాలం దాకా ఉండగలిగిన వాళ్ళని ఇక్కడ వేదిక మీద బిట్వీన్ 5:30 and 7:30 ఎవ్రీడే ఇన్ ద ఈవినింగ్ మనం ఇక్కడ వాళ్ళని పరిచయం చేసి వారి నుంచి ఒక చిన్న మెసేజ్ అవకాశం ఉంటే తీసుకొని వారికి సత్కారం చేయడం అనేటటువంటిది ఎవ్రీడే జరుగుతుంది. దీన్ని చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నట్టుగా మనం పంపించడం అనే కార్యక్రమం. ఈ 12 రోజుల పాటు శ్రీమన్నారాయణ నామస్మరణతో సమతామూర్తి కేంద్రం పరిసరాలు మారుమోగనున్నాయి. ముచ్చింతల్లోని సమతామూర్తి శ్రీ రామానుజాచార్య ప్రాజెక్టును ప్రభుత్వ నిధులతో నిర్మించలేదని జనజీర స్వామి స్పష్టం చేశారు. సమతామూర్తి కేంద్రంలోని ప్రతి నిర్మాణం పూర్తిగా విరాళాలతోనే చేపట్టినట్లు తెలిపారు. సమతామూర్తి విగ్రహానికి మొదట విరాళం ఇచ్చింది ఓ పోలీసు అధికారిణిని గుర్తు చేశారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించిన చినజీయర్ ప్రాజెక్టుకు సంబంధించిన విరాళాల వివరాలను వెల్లడించారు. కార్యక్రమం జరగడంలో మనం ప్రభుత్వాల ధనాన్ని తీసుకుని దించేయటం లేదు. సామాన్యులైనటువంటి ఒక్కొక్క చిన్న చిన్న వ్యక్తి కూడా అందించినటువంటి డొనేషన్స్ తోటి మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనం చేసుకున్నాం. ఒక్క నెల శాలరీ, ఒక్క నెల మీ సంపాదన దీనికి ఇవ్వండి. ఇది మనం అడిగితే దానికి మొట్టమొదట స్పందించింది మీ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పిల్లవాడు వచ్చాడు, 25 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఒకసారి మేము అమెరికా వెళ్ళాం షికాగోలో, ఇలాగే కూర్చోబెట్టి వాళ్ళందరికీ నీ ప్రాజెక్ట్ చేస్తున్నావయ్యా అని మనం చెబితే 6 ఏళ్ల పిల్ల $5,000 ఆ పాప ఇచ్చింది. మన కరీంనగర్ లో ఒక నెల సంపాదించింది ఏమన్నారు కదా, నేను రైతు కూలీని స్వామి, మాకు నెల జీతాలు అనేవి ఏమి ఉండవు స్వామి, ఒక ఏడాదిలో 120,000 నేను సుమారుగా సంపాదిస్తానండి, దాన్ని డివైడ్ చేసి ఒక నెలలో 10,000 వస్తుంది కనుక నేను 10,000 రామాంధ్రానికి ఇస్తున్నానండి అని ఇచ్చాడండి ఆయన. ఇప్పుడు మనం ప్రతిష్టాపన చేసుకునే కార్యక్రమానికి ఆ రైతు కూలీలు కూడా వస్తారు, ఆ 25 రూపాయలు పాకెట్ మనీని ఇచ్చిన పిల్లలు కూడా వస్తారు. వాళ్ళ యొక్క శ్రమ కూడా ఈ మూర్తి నిర్మాణంలో ఉన్నది. దేశ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని కేసీఆర్ అనడం అంబేద్కర్ను అవమానించినట్లే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 75 ఏళ్లుగా రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మార్చలేదని, అలాంటి రాజ్యాంగంపై కేసీఆర్ వివాదాస్పదంగా ఎలా మాట్లాడతారని అన్నారు. ప్రజలు, రైతుల కోసం తెచ్చిన బడ్జెట్ ముఖ్యమంత్రికి ఎందుకు నచ్చలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. 75 సంవత్సరాల నుంచి సవరణలు చేసింది తప్ప తిరిగి రానిప్పుడు కోరుకోలేదు. ఇది కేవలం భారతదేశం మాత్రమే, బాబా సాహెబ్ అంబేద్కర్ మన స్ఫూర్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు రాస్తావా, జాతికి పిలుపునిస్తున్నావా, నువ్వు బాబా సాహెబ్ అంబేద్కర్ అవమాన పడతావా, నువ్వు రాజ్యాంగాన్ని రాయాలంటే ఇంతకంటే మూర్ఖత్వం నాకు అర్థం కాలే. భారత సమాజం ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి, దళిత బడుగు బలహీన వర్గాలు ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మీద మన మీద ఏ విధంగా కసితో ఉన్నాడో, ఏ విధంగా లోపల అనే కసితో ఉన్నాడో ఇలా బయట వచ్చింది వాళ్ళ, ఇది కుట్రైంది. పద్మశ్రీ సాధించిన కళాకారుడు రామచంద్రయ్యకు ఆయన జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఇంటి స్థలంతో పాటు నిర్మాణ ఖర్చుకు 1 కోటి రూపాయల రివార్డును సీఎం ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న నేపథ్యంలో రామచంద్రయ్య కేసీఆర్ను ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళను బతికిస్తున్నందుకు రామచంద్రయ్యను అభినందించిన సీఎం పద్మశ్రీ పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి స్థలం నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఆదేశించారు. నిరుడు పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడి నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం 1 కోటి రూపాయలను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆదేశించారు. మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. 2 నైజీరియన్లతో పాటు మరో మహిళను అరెస్టు చేశారు. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి 12 కోట్లకు పైగా నగదును నేరగాళ్లు ముగ్గురి ఖాతాల్లోకి మళ్లించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షానవాజ్ బేగం అనే పేరుతో ఉన్న ఖాతాను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆమె ఖాతాలో 6.9 కోట్లు బదిలీ చేసి ఆ తర్వాత వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. వినోద్, నవీన్ అనే మరో ఇద్దరి ఖాతాదారుల ఖాతాల్లోనూ సైబర్ నేరగాళ్లు 5 కోట్ల రూపాయల వరకు జమ చేశారు. అయితే ఈ ఇద్దరికి సైబర్ నేరగాళ్లతో సంబంధం లేదని పోలీసులు తేల్చారు. సాంకేతిక బృందాల సాయంతో ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఇవాళ 2 నైజీరియన్లతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసాలు చేస్తున్న కోట్ల రఘునాథం అనే వ్యక్తిని హైదరాబాద్లోని కొత్తపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం మేడ్చల్ జిల్లా కుషాయిగూడ శివసాయినగర్కు చెందిన పల్లె నరసింహులు కోట్ల రఘునాథానికి పలు దఫాలుగా డబ్బులు ఇచ్చాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడం, మళ్లీ మళ్లీ డబ్బులు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన పల్లె నరసింహులు రఘునాథం గురించి ఆరా తీసి మరిన్ని మోసాలు చేసినట్లు గుర్తించాడు. బంగారం బిస్కెట్ల పేరుతో ఓ మహిళ నుంచి 50 లక్షల వరకు కాజేశాడని బాధితుడు తెలిపాడు. బాధితులంతా పోలీసులను ఆశ్రయించడంతో వారు పల్లె రఘునాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ 1 కోటి సబ్స్క్రిప్షన్లను దాటింది. దీంతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి నాయకుల్లో అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన రికార్డును మోదీ నెలకొల్పారు. బ్రెజిల్ అధ్యకుడు జైర్ బోల్సనారోకు చెందిన యూట్యూబ్ ఛానల్ 36 లక్షల సబ్స్క్రైబర్లతో 2వ స్థానంలో ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాజ్పథ్ మార్గంలో పరేడ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్కు సంబంధించిన క్యాడెట్లు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. నేవీ ఎయిర్ విభాగంలో పలు పథకాలు సాధించారు. దీంతో సికింద్రాబాద్లోని డైరెక్టరేట్ కార్యాలయంలో ఢిల్లీ పరేడ్లో పాల్గొన్న క్యాడెట్లను సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ మహేశ్వర్ పాల్గొని క్యాడెట్లకు ధృవపత్రాలు అందజేశారు. మొత్తం 66 మంది క్యాడెట్లకు 42 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరేడ్కి పంపించారు. ఒడిశాకు చెందిన స్ట్రైకర్ సచిన్ బెహ్రా మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. నౌపడా జిల్లాకు చెందిన సచిన్ కాళ్లకు 5 కిలోల బరువు కట్టుకుని మోకాళ్లతో అత్యధిక స్ట్రైక్లు చేశాడు. 3 నిమిషాల్లో 204 ఫుల్ స్ట్రైక్లు చేసి రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ రషీద్ 3 నిమిషాల్లో 178 స్ట్రైక్లు చేసిన రికార్డును అధిగమించాడు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్లో సచిన్ చోటు సంపాదించాడు. 2019లోనూ సచిన్ 1 నిమిషంలో 137 సార్లు స్ట్రైక్లు చేసి మొదటిసారి గిన్నిస్ బుక్లో చోటు సాధించాడు. అసోబ్లో 3 ఏళ్ల చిన్నారి గజరాజుతో ఆటలాడుకుంటోంది. రోజు ఏనుగుకు కావలసిన ఆహారం అందిస్తూ మచ్చుక చేసుకుని ఖాళీ సమయాల్లో గజరాజు పైకి ఎక్కి సరదాగా తిరుగుతోంది. చిన్నారి హర్షిత గజరాజుతో ఆడుకునే దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.